ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతున్నారు. కోర్టులు కూడాను సొసైటీ సభ్యుడికి అధిక ఆదాయం వస్తుంది అనుకుంటే అని వస్తుంది అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తే దాన్ని సమర్థించవలసిందే, దాన్ని అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని కూడా స్పష్టంగా కోర్టు కూడా అనుకూలమైనటువంటి తీర్పునిచ్చినటువంటి పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఈ జీవోని తీసుకురావడం కూడా ప్రధాన కారణం చిన్న చిన్న సొసైటీస్, చిన్న చిన్న ట్యాంక్స్ సొసైటీస్ పరిధిలో వారికి ఉన్న వెసులుబాటును బట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోవటం అనేది ఈజీయే, కానీ 100 హెక్టార్లు అంటే సుమారుగా 250 ఎకరాలు, 250 ఎకరాల సామర్థ్యం కలిగినటువంటి ఆ ఎక్స్టెంట్ ఉన్నటువంటి ట్యాంక్స్ని డైరెక్ట్గా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీసే మేనేజ్ చేసుకోవటం అనేటువంటిది చాలా చోట్ల లేదు. పేరుకు సొసైటీలు అని ఉంటాయి, పెత్తనం చేసేదంతా కూడా దళారుల చేతిలో ఈ పెద్ద పెద్ద సొసైటీల పేరుతో ఎక్స్టెంట్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వారికి ఏదో తులమా ఫలం చేతిలో పెట్టడం తప్పితే ఆ ట్యాంక్స్లో వచ్చేటటువంటి ఫలసాయంలో ఆదాయంలో ప్రపోర్షనేట్గా వాళ్ళకి షేర్ ఇచ్చేటటువంటి దాఖలాలు కూడా ఇంతవరకు ఎక్కడ లేవు. ఇవన్నీ కూడాను అధ్యయనం చేసి వారి యొక్క ఆదాయ వ్యవహారంలో వ్యత్యాసాల్లో మార్పు తీసుకురావాలని ఆలోచన చేసి ఆ మార్పుల్లో భాగంగానే సుమారుగా ఒక సొసైటీ సభ్యుడికి ఆన్ యావరేజ్న 10,000 రూపాయల ఆదాయం కూడా రావటం లేదు కాబట్టి కనీసం 15,000 ఆ పైచీలకు ఆదాయం వచ్చే విధంగా ఈ రూపకల్పన చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ దిశగా ప్రభుత్వ పరంగా 217 జీవోని ఇస్తూ జీవో కూడాను నెల్లూరు జిల్లాని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని ఆ పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరూ కూడాను ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా సాటిస్ఫై అయితే ఆదాయాలు మెరుగుపడితే తదనంతరం దీన్ని రాష్ట్రంలో ఆ 100 హెక్టార్లు పైచీలుకున్నటువంటి ట్యాంక్స్కే దీన్ని వర్తింప చేయాలి. వర్తింప చేసే క్రమంలో ఈ ట్యాంక్స్ మీద డిపెండ్ అయినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడాను వారి అభిప్రాయాలు తీసుకుని బాగుంటుంది అనుకుంటే ముందుకు వెళ్ళటం, లేదనుకుంటే పునరాలోచన చేయటం అనేటువంటిది దీని యొక్క సారాంశం. కానీ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని నెల్లూరు జిల్లా వరకే పరిమితమైనటువంటి ఈ సబ్జెక్ట్ని అసలు ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద కూడాను ఎంటైర్ ఈ కమ్యూనిటీ మొత్తాన్ని కూడాను వర్తింపు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ జీవో నంబర్ 217 వలన వారి బ్రతుకు తెరువు మీద దెబ్బ పడుతుందని ఒక గ్లోబల్ ప్రచారానికి ఈనాడు ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి. స్పష్టంగా జీవోలో పొందుపరిచారు, నెల్లూరు జిల్లాకే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ను వర్తిస్తుంది 28 ట్యాంక్స్కి సంబంధించినంత వరకే. దానిలో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ అసెస్ చేసిన తర్వాత పెద్దల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అవసరాన్ని బట్టి రాష్ట్రం మొత్తం మీద కూడా అమలు జరపడం జరుగుతుంది. 10,000 రూపాయలు కూడా ఆదాయం రానటువంటి వ్యక్తులకు ఇవాళ 15 నుంచి 20,000 రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే పరిస్థితులు ఈ కొత్త నిబంధనల మేరకు ఉన్నాయి కాబట్టి దీని అమలు జరిపే దానిలో తప్పు లేదు అనేటువంటి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన పెద్దలందరూ కూడాను ఒక సొసైటీ సభ్యుడికి 5 నుంచి 10,000 రూపాయలు కూడా ఆదాయం రానటువంటి సభ్యుడికి 15,000 రూపాయల నుంచి ఆ పైచీలకు అదనపు ఆదాయం వస్తుంటే అది సంతోషించదగిన విషయమా, బాధపడాల్సిన విషయమా? దీనికి సమాధానం చెప్పని చెప్పి అడుగుతున్నాం. రెండోది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి ఈ వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, కొండబాబు, కొంతమంది పెద్దలందరూ కూడా తరచూ దీని మీద ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ
217 జీవో వలన మత్స్యకారులకు ఉరి బిగించేలాగా ఉంది లేదనుకుంటే ఇంకేదేదో సందర్భం లేనటువంటి అంశాలన్నిటిని క్రోడీకరించి లెటర్ రాయడం జరిగింది. ఇవాళ ఈ వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పిన గగ్గోలు పెట్టి పెద్ద మనుషులు 2015, 2016, 2017 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక వర్గాన్ని అత్యంత హేయమైన పదాలతోటి అవమానపరిచే విధంగా మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అంశాల గురించి డిమాండ్ సాధించుకోవడానికి ఆ వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను ఒక అసోసియేషన్గా వెళితే విశాఖపట్నంలో దారుణంగా అవమానపరిచే విధంగా మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ తాడ తీస్తాను, తోలు తీస్తాను, బట్టలు ఉడదీస్తానని చెప్పేసి అని మాట్లాడి సమాజం మొత్తం కూడా సిగ్గుతో తల వంచుకునే విధంగా ప్రవర్తించిన విధానాలు ఉన్నాయి. ఆ రోజు ఇవాళ 10 మందికి ఉపయోగపడుద్ది, దానిలో ఉన్నటువంటి లోపాలను మెరిట్స్ని డిమెరిట్స్ని అసెస్ చేసుకుని ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆలోచనతో ప్రభుత్వ పరంగా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది దానివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెట్టేటటువంటి ఈ పెద్దలు ఆనాడు జాతిని అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి సందర్భంలో కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడాను లేకుండా స్పందించకుండా గమ్మునున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మంచి చేద్దామని ప్రయత్నం చేస్తుంటే అది మీకు చెడులా కనిపిస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కమ్యూనిటీని సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే మాత్రం స్పందించడం మీకు చేత కాదు. ఇది ఎంతవరకు పద్ధతి? దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇంకొకటి, రెండోది, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఆ సంక్షేమ కార్యక్రమాలలో ముఖ్యంగా కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి వర్గాల వారికి ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలు తీసుకునే క్రమంలో భాగంగానే ఈ అగ్నికుల క్షత్రియ కానివ్వండి, దానికి సబ్ క్యాస్ట్లుగా ఉన్నటువంటి వాడబలిజ కానివ్వండి, బెస్తా కానివ్వండి, వన్యకుల క్షత్రియ కానివ్వండి, ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవబడేటటువంటి ఈ వర్గాల వారందరూ కూడాను ఈ మత్స్య సంపద వృత్తి మీద ఆధారపడి జీవించే వ్యక్తులకు ప్రయోజనం కలిగే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. మత్స్యకు ఉదాహరణ చెప్తాను, బ్యాన్ పీరియడ్ రిలీఫ్ 2014 వరకు కూడాను బ్యాన్ పీరియడ్ రిలీఫ్లో ఒక్కొక్క సభ్యుడికి, అంటే బ్యాన్ పీరియడ్ రిలీఫ్ అంటే ఆ టైం ఒక సర్టెన్ పీరియడ్లో వేటాటకు వీళ్ళని విధంగా బ్యాన్ పీరియడ్ రిలీఫ్ అంటద్దని, 31 కేజీలు రైస్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో 2000 నుంచి ఎలక్షన్లో 2019 ఎన్నికలు రాబోతున్నాయి అంటే దాన్ని 4000 చేసిన పరిస్థితి, 4000 కూడా ఎక్కడ అమలు జరిపిన దాఖలాలు లేవు. ఓవరాల్గానే బ్యాన్ పీరియడ్ రిలీఫ్ సంబంధించి ఏ సంవత్సరం కూడాను కరెక్ట్గా సంబంధించిన లబ్ధిదారులకు ఆ బెనిఫిట్ వాళ్ళకి చెందినటువంటి దాఖలాలు ఏ రోజు కూడా లేవు. గత ప్రభుత్వంలో బ్యాన్ పీరియడ్ రిలీఫ్ సంబంధించి బకాయిలు స్టిల్ ఈ రోజుకి కూడా కొంతమందికి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వచ్చిన వాగ్దానం మేరకు 4000 రూపాయలు ఉన్నదాన్ని 10000 రూపాయలు చేయటమే కాకుండా అప్పటి వరకు అర్హత ఉన్నటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉందో సుమారుగా 67,000 మందికి డబల్ అయ్యి ఇవాళ 120,000 మందికి మనిషికి 10000 రూపాయలు చొప్పున బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. డీజిల్ ఆయిల్ సబ్సిడీ, ఒక్కొక్క మెకనైజ్డ్ బోటుకు 3000 లీటర్ల డీజిల్ ఇస్తూ దానికి సబ్సిడీ టీడీపీ టైంలో 6 రూపాయలు ఉన్నదాన్ని 9 రూపాయలు చేసి 9 రూపాయలు చేయటమే కాకుండా ఏ రోజైతే సంబంధిత లబ్ధిదారుడు ప్రభుత్వం నిర్దేశించిన బంక్ ఆయిల్ బంక్లో డీజిల్ కొట్టించుకుంటాడో కొట్టించుకున్న మరుక్షణమే స్మార్ట్ కార్డు ద్వారా
సంబంధిత సబ్సిడీ మొత్తం కూడాను ఆ లబ్ధిదారుని యొక్క ఖాతాలో జమ అయ్యేటువంటి పరిస్థితులు గతంలో సంవత్సరాల తరబడి తిరిగినా కూడాను ఆ డీజిల్ సబ్సిడీ డబ్బులు వాళ్ళ చేతికి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ దాని పూర్తి భిన్నంగా ఈ రోజు ప్రతి ఒక్క మెకనైజ్డ్ బోర్డుకి 3000 లీటర్లు అంటే సుమారుగా నెలకి 27000 రూపాయలు డైరెక్ట్ గా ఏ రోజైతే ఆ డీజిల్ ని ఉపయోగించుకుంటాడో ఉపయోగించిన మరుక్షణం అతని ఖాతాలో జమ అయ్యేటువంటి పరిస్థితులు మోటరైజ్డ్ బోర్డుకి 3300 లీటర్లు అంటే సుమారుగా ఆ సబ్సిడీ డబ్బు కూడాను ఏ రోజుకి రోజు వాళ్ళ ఖాతాలో జమ అవుతనే కథలు అలాంటి పరిస్థితి ఏనాడు లేదు ఫిషింగ్ యాక్టివిటీకి వెళ్ళి ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలంటే సంవత్సరాల తరబడి పెండింగ్లు ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ దాని పూర్తి భిన్నంగా ఒక వ్యక్తి ఫిషింగ్కి వెళ్తే దురదృష్టవశాత్తు చనిపోతే అప్పటి వరకు ఉన్నటువంటి 5 లక్షల్ని 10 లక్షల రూపాయలు చేయటమే కాకుండా ఈ 2.5 సంవత్సరాలలో 64 మందికి డెత్ క్లెయిమ్ డెత్ ఐడెంటిఫై అయినటువంటి మరుక్షణమే వాళ్ళకి నష్టపరిహారం 10 లక్షల రూపాయలు చెల్లించేటటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి గతంలో అనాట అలాంటి పరిస్థితి ఏనాడు లేదు బ్యాన్ పీరియడ్ డెత్ క్లెయిమ్ సంబంధించి అలాగే ఆక్వాకల్చర్ భారతదేశంలోనే అగ్రస్థానంలో మన రాష్ట్రం ఉంది వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని అందించి పెట్టినటువంటి పరిస్థితి దీని మెయిన్ పెట్టుబడి ఇతర యాక్టివిటీస్తో పాటుగా పవర్ టారిఫ్ ఎక్కువగా ఉండటం వలన చంద్రబాబు నాయుడు గారి టైంలో గతంలో 3 రూపాయలు 4 రూపాయలు అట్లా రకరకాలుగా ఉన్నటువంటి రేట్లన్నీ స్ట్రీమ్ లైన్ చేసి యూనిట్ కాస్ట్ 50 రూపాయలకి ఇవ్వటం వలన సుమారుగా ఆక్వా సెక్టార్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి 60000 మంది పైచీలకు లబ్ధిదారులకు సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఈరోజు పవర్ టారిఫ్ కింద సబ్సిడీ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటితో పాటుగానే మెరైన్ సెక్టార్ మనకు చాలా పెద్ద కోస్ట్ లైన్ సుమారుగా 970 కిలోమీటర్ల పైచీలకు ఉన్నటువంటి కోస్ట్ లైన్ మనకు ఉంది బహుశా రాష్ట్ర భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధికమైనటువంటి కోస్ట్ లెంగ్త్ ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మెరైన్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది ప్రతి జిల్లాకు కూడా అవసరాన్ని బట్టి ఫిషింగ్ యాక్టివిటీని పెంచుకోవాలన్న ఆలోచనతో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేయటం ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి వాటి మీద తగు చర్యలు తీసుకోవటం వలన ప్రారంభ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఫేజ్ 1 కింద 4 ఫిషింగ్ హార్బర్లు శాంక్షన్ అవ్వటం వాటి పనులు కూడాను ఆల్రెడీ మొదలు పెట్టడానికి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి జువలదిని కానివ్వండి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓడరేవు కానివ్వండి గుంటూరు జిల్లాకు సంబంధించి నిజాంపట్నం కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఉప్పాడ ఫేజ్ 1 కింద ఈ 5 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టమే కాకుండా ఫేజ్ 2 కింద మిగిలిన జిల్లాలో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం ఇతర ప్రాంతాల్లో కూడా నిర్మాణం పశ్చిమ గోదావరి జిల్లా ఆ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వ పరంగా ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి వీటితో పాటుగా యాక్టివిటీ ఎక్కువగా ఉంది దీన్ని ఇంకా మెరుగైన ఫలితాలు ప్రతిఫలాలు రావాలంటే ఒక మెరైన్ యూనివర్సిటీ కావాలన్న ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ మెరైన్ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయాలు తీసుకోవడం ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో పాటుగా ప్రతి ఒక్క మేజర్ పోర్ట్ వస్తున్న ప్రతి పాయింట్లో కూడాను కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ వీటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి అనేక రకాలైన నిర్ణయాలు తీసుకుని ఈరోజు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ఈ రంగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి వీటితో పాటుగానే ఉత్పత్తిని ఇంకా పెంచుకోవాలి సముద్రం ద్వారా కానివ్వండి ఆక్వా కల్చర్ ద్వారా కానివ్వండి వచ్చిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించాలి అనే ఆలోచనతో ఆర్బీకేల ద్వారా కానివ్వండి ఆక్వా హబ్స్ ద్వారా కానివ్వండి మరి ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైనటువంటి సీడు ఫీడు కూడాను ఈ ఆక్వా రైతులకు అందించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవటమే కాకుండా
ఆ దిశగా ఇప్పటికే మెరుగైన ప్రతిఫలాలు సాధించే దానికి ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే జీవో నంబర్ 217 ని దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఆ 100 హెక్టార్లు పైచిలుకు ఉన్నటువంటి ఆ ట్యాంక్స్ ని ఆక్షన్ పెడితే అక్కడేదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయని చెప్పేసి మాట్లాడటమే కాకుండా ఆ కొద్దిపాటి అంశాన్ని ఎంటైర్ కమ్యూనిటీకి చుట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ జాతి మొత్తం నాశనం అయిపోతుంది, ఈ జాతి మొత్తానికి ఉరితాళ్ళేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రేలాపలు మాట్లాడుతున్నటువంటి ఈ పెద్ద మనుషులు, మీరు 100 హెక్టార్లు పైచీలుకున్నటువంటి ఆక్వాకల్చర్ మెరైన్ ఇన్లాండ్ ట్యాంక్స్కి సంబంధించి కేఆర్ఎంబికి ఏపీ జలవనరుల శాఖ ఈఎస్సీ నారాయణ